అర్ధరాత్రి సమయంలో గుత్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన గుత్తిపట్నం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుత్తిపట్నం న్యూ సిపి కాలనీలో సోమవారం అర్ధరాత్రి మహమ్మద్ అనే కూరగాయల వ్యాపారి ఇంట్లో గుత్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహమ్మద్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పని నిమిత్తం భార్యాభర్తలు కలిసి తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుత్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలతో పాటు 25,000 రూపాయల నగదు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం నైట్ వచ్చి సో మంగళవారం శివాపన ఊరికి పోయించినాము. పోయిస్తే దొంగతనం జరిగింది. రైలు పగలగొట్టి దొంగతనం జరిగింది. బంగారు వచ్చి 4,000 పోయింది. డబ్బులు వచ్చి 45,000 పెట్టింటే మా భార్య 20,000 తీసుకుని 25,000 పోయింది. ఇద్దరు పోయినామా? నేను ఫస్ట్ పోయినా, మళ్ళీ మా భార్య చాలా పోయినారు. మీరు మేము కదిరి పోయినాము. అక్కడ గ్రూప్ లో బటన్ వేలని దానికోసం దొంగతనం ఇప్పుడు జరిగింది నిన్న నైట్.